ఇంకొక వెహికల్ ఎట్లయినా తీసుకుంటాం కదా, ఆ వెహికల్ కి నేను అనుకున్న నెంబర్ అయితే ఇప్పిస్తా. వెళ్ళి ఆర్టీఓ కూడా వచ్చేసినా అనమాట, పేపర్లు కూడా ఇచ్చేసిన అంకుల్ ప్రాసెస్ చూసుకుంటుండు. సీదా వెళ్ళినాం అనుకో, ఇది ఉండద్దు ఇది ఉండద్దు అసలు. ఉప్పల్ ఆర్టీఓ ఎక్కడ? హలో, ఎక్కడున్నారు అంకుల్? వెల్కమ్ బ్యాక్ టు ఎన్యూ వ్లాగ్. హరీ బరీ ఉన్నా, చాలా లేట్ అయిపోయింది అనమాట రిజిస్ట్రేషన్కి. టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది. నేను 9:30కి లేచినా కానీ ఒక చిన్న పని పడ్డది అనమాట, సో మళ్ళీ అది ఆ పని చూసుకుని వచ్చేసరికి టైం అయిపోయింది. అందుకే సో హరీ బరీ అవుతున్నా. సో ఇంకా మనమైతే బండి మీద కలుద్దాం, బండిలో మాట్లాడుకుందాం. బైక్ ఇప్పుడు ఇంకా కోల్డ్ స్టార్ట్ కూడా వేసేసిన. జై బజరంగ్ బలి. మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ బెనిఫిట్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం డైలీ లైఫ్లో చాలామంది పబ్జి, ఫ్రీఫైర్ గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారు. అందులో ఏంటంటే మనమే మనీ పెట్టి గేమ్ ఆడాల్సి వస్తుంది అండ్ మనకి రిటర్న్ 1 రూపీ కూడా రాదు. ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ ఏంటంటే మనం జెన్యున్ ఎర్నింగ్స్ అయితే తీసుకోవచ్చు. చూడొచ్చు, మీకు వీడియోలోకి వెళ్లే ముందు ఇవైతే నా ఎర్నింగ్ స్క్రీన్ షాట్స్ అనమాట, నేను ఇక్కడ సైడ్ ఇచ్చేస్తాను కూడా. సో ఈ గేమ్ పేరు ఏంటంటే రమ్మీ నోబల్. ఈ యాప్లో అతి తక్కువ అమౌంట్ పెట్టి అంటే 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తారండి. డిస్క్రిప్షన్ చూసారు కదా గేమ్ అయితే ఎలా ఆడాలో. నా సజెషన్ ఏంటంటే మీరైతే ఫస్ట్ ఒక 10 రూపీస్, 20 రూపీస్ అయితే పెట్టి తక్కువ తక్కువ పెట్టి ఫస్ట్ అయితే గేమ్ ఆడడం నేర్చుకోండి. దాని తర్వాత మీరు ఎక్కువ అయితే ఇన్వెస్ట్ చేయండి. ఫస్ట్ ఎక్కువ అయితే ఇన్వెస్ట్ చేయకండి. నేనైతే ఈ రమ్మీ నోబుల్ లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో వదిలేస్తాను అనమాట. మీరు అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అయితే మీరైతే ఆడొచ్చు. డైలీ అయితే 1400 to 1500 అయితే ఎర్నింగ్ చేస్తున్నాను. మీ లక్ మీరు కూడా ట్రై చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకుని. మొత్తం దుమ్ము దుమ్ము ఉంది బట్టి మొత్తం గలీజ్గా. మొత్తం మట్టి 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 మాయం. కింద పెడుతుంటే సెల్లర్లో పిల్లెక్కుతుంది అనుకుంటా బండి మీదకి కవర్లోంచి. మొత్తం స్టాంపులు వేస్తుంది స్టాంపులు. నేను అసలు పొద్దున లేచి వెళ్దాం అనుకున్నా, 9:30 లోపల అక్కడ ఉందాం అనుకున్నా కానీ బిస్కెట్ అయిపోయింది మొత్తం, పెద్ద బిస్కెట్ అయింది. నాది 11:45 అట్లా స్లాట్ బుకింగ్ ఉంది, అంటే 11:30 స్లాట్ బుకింగ్ బరాబర్. సో తొందరగా ఎందుకు రమ్మన్నాడు అంటే తొందరగా అయిపోతుంది అనమాట పని. అంటే బ్రోకర్ త్రో వెళ్తున్నాను, ఎందుకంటే సైడ్ ఫిట్టింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా. మనం సీదా వెళ్ళినాం అనుకో, ఇది ఉండద్దు ఇది ఉండద్దు అసలు. 500-600 లేకపోతే 1000 ఇక పోతే పోనీ, ఇక అన్నట్టు పెడుతున్నా ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్. ఇట్లా పెట్టడం తప్పే కానీ ఏం చేయలేం అక్కడ, ఇంకా పెట్టక తప్పదు. ఎందుకంటే పెట్టకపోతే మళ్ళీ తిప్పిస్తారు, అందుకే ఇంకా పెట్టక తప్పదు, ఇక పెట్టాల్సిందే. ఈ రిజిస్ట్రేషన్ పని ఒక్కటి అయిపోతే సెట్టింగ్ నాకైతే. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ రావడానికి ఇంకా 10 డేస్లో ఆర్సీ కార్డు ఇప్పిస్తా అని చెప్పినాడు అండ్ అలానే నెంబర్ ప్లేట్ కూడా వస్తుంది అని చెప్పినాడు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళినాం అనుకో, 2-3 మంత్స్ 30 డేస్ 40 డేస్ పడుతుంది అంట రావడానికి. ఈ అంకుల్ ద్వారా వెళ్తే ఈయననే ఇస్తా అని చెప్పినాడు, పోస్ట్ ద్వారా కాదు ఈయననే ఇస్తా అని చెప్పినాడు. ఈజీ ప్రాసెస్, 10 డేస్లో అయిపోతుంది అనమాట ఈ ప్రాసెస్ అయితే. ఆ ప్రాసెస్ అయితే 40 డేస్ పడుతుంది అంట. చూడండి, నెంబర్ ప్లేట్ గురించి మాట్లాడితే VIP నెంబరు అంటే ఇప్పుడు చాలా నెంబర్స్ ఉన్నాయన్నమాట బెడ్డింగ్కి, అవి బిడ్ చేసుకోవాలి. నేను నాకు నచ్చిన నెంబర్, నేను అనుకున్న నెంబర్ అయితే ఇప్పుడైతే బిడ్డింగ్లో లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఎప్పుడైతే బిడ్డింగ్ ఆప్షన్లో లేదు, అందుకే నేను ఇంకా లేట్ కూడా అయిపోతుంది ఆ బిడ్డింగ్ కోసం. నేను ఆగలేను, ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ వేయించేసుకుంటా కాలిపోయింది. నెక్స్ట్ ఇంకొక వెహికల్ ఎట్లయినా తీసుకుంటాం కదా, ఆ వెహికల్కి నేను అనుకున్న నెంబర్ అయితే ఇప్పిస్తాను. నేను అనుకున్న నెంబర్ ప్లస్ ఆ నెంబర్లు ఎంతకు పోతున్నాయి కూడా మనకు ఐడియానే లేదు. ఒక్కొక్కటి 1 lakh, 2 lakhs, 50,000, 60,000 కూడా పోవచ్చు, చెప్పలేము. అంత బడ్జెట్ ఒక నెంబర్ పైన పెట్టడం నాకైతే అనిపించదు. అంటే కొంతమందికి ఉంటుంది ఫ్యాంటసీ ఉంటుంది అనుకోవచ్చు, కానీ నాకెందుకో అంత బడ్జెట్ ఆ నెంబర్ పైన పెట్టే బదులు నా ట్రావెలింగ్కి యూజ్ చేస్తే మీకు మంచి కంటెంట్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది అని నాకు అనిపిస్తుంది నా ఒపీనియన్ ప్రకారము.
నేను నెంబర్లు కొనుక్కునే వాళ్ళని నేను ఏమంటలేదు, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం, ఇంకా మనం ఏం అనలేము. ఒక్కొక్కరికి నెంబర్ ఫ్యాంటసీ అదే ఉంటుంది అన్నమాట, నాకు ఈ నెంబరే ఉంటే మంచిగా ఉంటుంది, ఈ నెంబరే ఉండాలి నాకు ఆర్కి అన్న వాళ్ళు ఖచ్చితంగా 1 lakh కాదా 10 lakhs పెట్టైనా మీరు నెంబర్ అయితే తీసుకోవచ్చు. కానీ నాకైతే నా ఒపీనియన్ ప్రకారం చెప్తున్నాను, నాకైతే అంతే ఇంకా ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోగానే మీకైతే ఒక ట్రిప్ అయితే చూడడానికి వస్తుంది, అంటే సర్ప్రైజ్ ట్రిప్. అంటే సర్ప్రైజ్ ట్రిప్ ఏం కాదు, మీకు ఆల్రెడీ రివీల్ కూడా వేసేస్తున్నాను, మా ఊరికి వెళ్తాను ఒక 4-5 days అట్లా, కొంచెం నేచర్ కూడా ఎంజాయ్ చేయండి, అట్లట్లా మంచిగా వరి చేనులు ఉంటాయి, కొంచెం అడ్వెంచర్ వేద్దాం, బైక్ మీదనే వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది, నేను తార్నాక మీద నుంచి వద్దాం అనుకున్నా, తార్నాక మీద నుంచి ఇంకా ఫుల్ ఉంటుందని ఈ చెట్లపల్లి సైడ్ నుంచి వస్తున్నాను, ఇక్కడ కూడా ఉంది ట్రాఫిక్ జామ్. Losing time, I'm fading fast, I just wanna make it last, try to let go of the past, I close my eyes, embrace the blast, sleepless nights and headache stack, restlessness to hell and back, what's my purpose, what do I grab, a slip. ఎక్కడే అక్కడ ఉంటుంది ఇది ఆర్టీఓ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. నేను చాలా రోజులు అయిపోయింది వచ్చేసి ఇక్కడికి, ఎప్పుడు లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి వచ్చిన తర్వాత ఇంకా రాలే ఇక్కడికి అసలు నేను. సార్ ఉప్పల్ ఆర్టీఓ ఎక్కడ, ఇదేనా? చాలా రోజులు అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి, నాకు అసలు తెలియని కూడా తెలుసులే ఉప్పల్ ఆర్టీఓ ఎక్కడ ఉందో. ఇప్పుడు ఈ అంకుల్ కాల్ చేయాలి, ఏడున్నాడు. ఓ ఇదేనా? ఎక్కడున్నాడు ఈ అంకుల్? ఎక్కడున్నాడో ఏమైనా. హలో, ఎక్కడున్నారు అంకుల్? గేట్ కాడ ఉన్నారా? ఏవో నేను ముందుకు వచ్చిన అంకుల్. ఏవో ఏవో వెనకాల 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 ఏవో వెళ్ళి ఆర్టీఓ కూడా వచ్చేసిన అనమాట, పేపర్లు కూడా ఇచ్చేసిన అంకుల్ ప్రాసెస్ చూసుకుంటుండు. నేను ఆధార్ కార్డ్ జిరాక్స్ మర్చిపోయినా, ఇప్పుడు తీపించుకోవాలి ఆధార్ కార్డ్ జిరాక్స్, బండి అక్కడ పెట్టినా పోయి కొత్త బండి కదా, పుసుకుమని ఏమైనా పెట్టిర్రు అనుకో మళ్ళా ప్రాబ్లం అవుతుంది అని అక్కడ పెట్టమన్నాడు, చూద్దాం ఇంకా ప్రాసెస్ ఏందో. 1 hour later చుక్కలు అనిపించినాయి, ఫైనల్లీ వచ్చిన పని కూడా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఆర్టీఓ లోపల మనం ఏమీ వీడియో తీయొద్దు, రికార్డ్ చేయొద్దు అనమాట. నేను ప్రాసెస్ చెప్తా, నేను ఏమేమి చేస్తున్నాను లోపల, ఒక్క నిమిషం ఆగండి. ఈ పబ్లిక్ దాటుకుని పోయినా అనుకో సెట్టింగ్గా వెళ్ళన్నా. వేడి వేడి మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ వేడి ఉంది. ప్రాసెస్ మనం వెళ్తే ప్రాసెస్ పెద్దది, ఏజెంట్ ద్వారా వెళ్తే చాలా సింపుల్ అయిపోతుంది అన్నమాట. చెప్తా ప్రాసెస్ ఏంటంటే, పేపర్స్ తీసుకుంటాడు, అన్నీ పేపర్స్ తీసుకుని స్టాంప్ తీసుకుని ఒక ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అయితే పక్క, స్లాట్ బుక్ చేసుకున్న పేపర్ ఒకటి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏజెంట్కి ఇచ్చేసినాం అనుకో, ఒకవేళ నీకు నువ్వు వెళ్ళినావు అనుకో, దగ్గర దగ్గర ఒక 30 members లైన్లో 40 members లైన్లో నిలబడాలి. పెద్దగా ఉంటుంది లైన్ అనమాట, అంటే పెద్దగా ఉండొచ్చు చిన్నగా ఉండొచ్చు చెప్పలేము, ఈ గ్యాప్లు వెళ్తుంది ఆ బండి. చెప్పలేము, ఒకవేళ ఏజెంట్ పట్టుకున్నారనుకో ఆయన చూసుకుంటాడు, అందరికంటే ఫస్ట్ మనకి ఆయన వెళ్ళి ముందుకెళ్ళేసి, ఆయనకి ఆయనకి డీలింగ్స్ ఉంటాయి కాబట్టి ఆయన ముందు వెళ్ళేసి తీసుకుని రిసిప్ట్ ఇస్తారనమాట, ఒక చిన్న స్లిప్ ఇస్తాడు, ఆ స్లిప్ తీసుకుని పోయి ఫోటో ఇంకా సిగ్నేచర్ అయితే దిగాలి. ఏంటి ఏమైంది? ఫోటో ఇంకా సిగ్నేచర్ అయితే వేయాలి, చేసిన తర్వాత అది అది తీసుకుని మళ్ళీ
పేపర్స్ మీద కొన్ని స్టాంప్స్ ఇంకా డాక్యుమెంట్స్ అదే చేస్తారనమాట, ఏదో ప్రాసెస్ చేస్తారు. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అలా బండి అయితే పోలీస్ ఆయన దగ్గరికి వచ్చి చెకింగ్ చేస్తాడనమాట. చెకింగ్ చేసిన తర్వాత మన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. బండి పోలీస్ ఆయన దగ్గర తీసుకొచ్చేటప్పుడు బండి నూక్కుంటూ రావాలి. ఈ ఎద్దును నూక్కుంటూ వస్తుంటే ఆయననే షాక్ అవుతాడు, ఏంది ఇంత పెద్ద బండ అని అంటుండు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అంతే, ఇప్పుడు చెప్తున్నా కదా ఏజెంట్ ద్వారా వెళ్తే వితిన్ నాకు ఒక ఎక్కడికి 9 o'clock వచ్చిన 10:30 లెవెల్ 1 hour కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ మీకు వెళ్ళాలనుకున్నారనుకో మినిమం 2-3 వరకు అవుతుంది పక్క. మొత్తం టైం ట్రెకింగ్ ప్రాసెస్ అనమాట ఇది. చాలామంది ఉంటారు, చాలా ఘోరంగా ఉంటుంది. రికార్డ్ అవుతుందా ఇంతగానో మాట్లాడుతున్నా? ఈ కెమెరాకి ఇదే రోగం, ఒక్కొక్కసారి రికార్డ్ అవుతలేదు. ఏంటిది అది? ఎవరు కాల్ చేస్తుంది? హలో. థ్యాంక్ గాడ్ వచ్చిన పని అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. నా ఆర్సీ కార్డ్ ఇంకా నెంబర్ ప్లేట్ రావడానికి ఇంకా 20 days పడుతుందంట. సో ఫిక్కర్ బే ఫిక్కర్ ఇంకా 20 days వరకు మనం ఎక్కడైనా తిరగొచ్చు. ఎక్కడైనా పట్టుకున్నా కానీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, స్లిప్ చూపిస్తే సరిపోతుంది అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకా ప్లాన్ చేస్తున్న ఊరికి వెళ్ళడానికి రేపు వీలైతే రేపు, లేకపోతే ఈరోజు వీలైతే ఈరోజు చూద్దాం. ఈ బ్లాగ్ అప్లోడ్ చేసిన తర్వాత మీ కమెంట్స్ని బట్టి నేను ఎప్పుడు వెళ్ళాలో డిసైడ్ అవుతాను. మీ కమెంట్స్లో చేయండి ఎప్పుడు మీకు చూడాలని ఉందో. బాబా బాబా, హ్యూమిడిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను వచ్చేటప్పుడు మంచిగా వర్షం పడ్డది, బండి నిండా చుక్కలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మొత్తం ఫుల్ వేడి, దంచుడు దంచుతుంది, ఒక రేంజ్లో దంచుతుంది. ఎవరు చూసినా ఇంత పెద్ద బండ, ఇంత పెద్ద బండ అంటున్నారు. నువ్వేనవ్వు నాకైతే, ఆ పోలీస్ అయినా కూడా అంటుండే ఇంత పెద్ద బండ నువ్వేం బక్కగున్నావు, ఇది ఎంత పెద్ద బండిని ఎట్లా ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావురా అంటుండు. సార్ అది టెక్నిక్లు ఉంటాయి సార్ అంటే ఉంటాయి అంటుండు. ఏం మస్తు కామెడీ ఉన్నాడు అబ్బా నిజంగా. ఇక్కడ ఈ మధ్యలో ఈ ఏజెంట్సే తీసుకుంటారు తప్ప లోపల ఒక్క రూపాయి తీసుకోరు ఎవ్వరు. అంటే మీకు ఈ ఏజెంట్స్ అయినా సరే, ఏంటంటే నేను రాంగ్గా థింక్ చేసినాను అనమాట. ఈ ఏజెంట్సే తీసుకుంటారు. ఏజెంట్స్ ఏంటంటే ప్రాసెస్ని స్పీడప్ చేస్తారనమాట అంతే. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళకి ఒక్క రూపాయి కూడా లంచం ఇచ్చేది ఉండదు. మేబీ ఇస్తారనుకుంటా ఇయ్యరో నాకు తెలియదు, నేనైతే చూడలేదు. నేనైతే చెప్తున్నా, నేనైతే చూడలేదు. చూడకుండా జడ్జ్ చేయడం ఇట్స్ నాట్ రైట్. నేను ఇప్పుడు చూసింది ఏంటంటే ఈ ఏజెంట్స్ స్పీడప్ చేయడానికి మనీ తీసుకుంటాడు అనమాట, లేకపోతే టైం కన్స్యూమింగ్ థింగ్ ఇవన్నీ, ఘోరంగా టైం పడుతుంది. నేను వెళ్ళిన దగ్గర అంటే లైక్ నేను ఏజెంట్ని పంపించే ముందు నేను లైన్లో నుంచున్నా, దగ్గర 45 members ఉన్నారు. ఎంత పెద్ద లైన్ అంటే అమ్మ ఘోరం. నేను అనుకున్నా ఈరోజు అవ్వదు అనుకున్నా. ఆయన వచ్చినాడు, వచ్చి ఇంకా లోపలికి అంటే ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయి, అంటే కాంటాక్ట్స్ ఉంటాయి కదా వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోయి తీసుకుని వచ్చేసినాడు స్లిప్. స్లిప్ తీసుకుపోయి ఫోటో దిగేసి అంతా ఫటాఫట్ ఒక 1 hour కంప్లీట్ అయిపోయింది అనమాట నా ప్రాసెస్ అంతా. అండ్ ఫైనల్లీ ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది చూడొచ్చు, అంటే కరెక్ట్గా ఒక 45 minutes అట్లా పడ్డది అనమాట రావడానికి అక్కడ నుంచి. ట్రాఫిక్ జామ్ నార్మల్గా ఉంది ఎందుకంటే మధ్యాహ్నం టైం కాబట్టి. ఇంకా నైట్ అయితే దంచి కొడుతుంది ఇట్లా ఒక రేంజ్లా. ఓ కాక ఈ బండి వేసుకుని వెళ్ళిన కదా, ప్రతి ఒక్కరు అడగడమే, రియాక్షన్స్ మాత్రం ఎపిక్ లెవెల్ రియాక్షన్స్ ఉన్నాయి. చెప్తున్నా కదా ప్రతి ఒక్కరు ఆపి ఎంత అన్నా, ఏ బండి అన్నా, ఏంటి కథ అంటే ఎంత సీసీ అది ఇది అని అడుగుతున్నారు. 310 cc, ఇంత పెద్ద బండి 310 cc అంటే ఎవ్వరు నమ్ముతారు తెలుసా? హైలైట్ అటెన్షన్ గ్రాబర్. అండ్ ఫైనలీ ఇంటికి కూడా రీచ్ అయిపోయాను అనమాట. ఇంటికి వచ్చేసరికి మొత్తం ఈ పరిస్థితి ఉంది అనమాట. వీళ్ళు ఒకసారి మొత్తం మబ్బు మబ్బు ఉంది. ఇప్పుడు నేను ఒకవేళ డోర్ ఓపెన్ చేస్తే నా మీద అటాక్ అవుతుంది, ఒకసారి చూడండి. జీవ తల్లి, అంటే జీవ, అంత జీవ గుగ్గురే, అంతిరే అమ్మో బంగారమే, జీవ బంగారం చోటు చోటు.
దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కి. అండ్ మీటింగ్ ద నెక్స్ట్ బ్లాగ్. అండ్ అలానే కొత్త ట్రిప్కి అంటే న్యూ ట్రిప్ ప్లాన్ కూడా తొందరలోనే చెప్పబోతున్నాను. స్టే ట్యూన్డ్ అండ్ మీటింగ్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై.